అంటే ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు అని చెప్పంటే మధ్యలో చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఇవన్నీ పొలిటికల్గా కొంత స్టాండ్ అవ్వటం, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి ఒకదానికి ఒకటి. అంటే అప్పటి నుంచి ఇట్లు రాలేదా, ఏ మగధీరాకి ఎందుకు ఇవ్వలేదండి హీరోకి, ఏ అక్కడే నాగేశ్వరరావు పాపం ఆయన బెడ్ మీద ఉండి నేను చనిపోతున్నాను, నేను చనిపోయినా సరే మీరు ఎవరు బాధపడద్దు అని చెప్పి చేసి మాట్లాడి చేసిన లాస్ట్ సినిమా అది. మనం ఏ ఆ డైరెక్టర్కి ఇవ్వకూడదా, ఎంత బాగుంటుంది సినిమా. ఇప్పుడు అదే సినిమాలో నాతో పాటు చంద్రబోస్ అనే అతను ఆ పాట ఒకటి ఉంది, ఓకే, 8 అవార్డులు తీసుకున్నాడు నాతో పాటు, రేసుకురంతో పాటు 8 అవార్డులు తీసుకున్నాడు. మరి ఆ పాటకి ఇవ్వలేదు కనీసం. ఎన్ని కాదు సార్, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము ఆలోచించేది ఏమి ఉంటుందండి, మాకు చిన్న ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి కూడా, గవర్నమెంట్ కూడా గుర్తిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటాం తప్పితే మిగిలిన ఏం లేవు. అంటే నెక్స్ట్ సినిమాలు తీయటానికి, ఇంకా మంచి సినిమాలు తీయటానికి ఎంకరేజ్మెంట్ కోరుకుంటాం అంతే. అంతే తప్పితే ఎన్ని చిల్లర వేషాలు, లేకపోతే ఆడేవిడ మాట్లాడాడు, ఈడేవిడ మాట్లాడాడు, ఎన్ని మాట్లాడతానే కాదు. మేము ఉంది, నేను చేసేది వ్యాపారం, సినిమా అనేది 100% ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న వ్యాపారం. ఓకే, ఆ వ్యాపారంలో ఏంటంటే చిన్న ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి, అది మాకు దక్కలేదు అని చెప్పి బాధతో మాట్లాడుతున్నాం తప్పితే మిగిలిన ఏం లేవు దీనిలో. ఒక అతను అంటాడు రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడొద్దు అని చెప్పి, అతను ఏ హిట్ సినిమా తీసాడు నాకు తెలియదు అసలు. అదేమంటే నేను 69 సినిమాలు తీశాను ఆస్కార్ అంటాడు. మిమ్మల్ని ఆయన అదే అంటున్నాడుగా, మీరేం సినిమాలు తీశారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడుగా. చూసుకోమని చెప్పండి, ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు ఆది అనే సినిమా తీసింది ఎవరు, లక్ష్మి అనే సినిమా తీసింది ఎవరు, లక్ష్యం అనే సినిమా తీసింది ఎవరు, చింతకాయల సినిమా తీసింది ఎవరు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తీసింది ఎవరు, రేసుగురం తీసింది ఎవరు, ఇవన్నీ ఉన్నాయి కదా మొత్తం జనానికి తెలియదేంటి, ఎవరేం మాట్లాడతారో, ఎవరి స్టేచర్ ఏంటో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇలా మాట్లాడుకోవడం వల్ల ఇండస్ట్రీ జనాల విషయంలో ప్రజల మనసులో ఒక రకమైన భావం కలగదా వాళ్ళకి, ప్రజలకి, చూసే ప్రేక్షకులకి? ఏం కలుగుద్దండి, జెన్యున్గా సినిమా హిట్ ఉంటే చూస్తారు సినిమా, హిట్ కాకపోతే ఎవరు చూడరు, అది మొత్తం అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను లాస్ట్ మిస్టర్ అని చెప్పి సినిమా తీశాను, నచ్చలేదు చూడలేదు జనం. దాని ఇందుకు అవార్డ్స్ విషయంలో బాలకృష్ణ పాత్ర ఏంటంటారు మీరు? బాలకృష్ణ ఆయనే కదా కూర్చొని అనౌన్స్ చేసింది. సో బాలకృష్ణ ఇన్ఫ్లుయెన్సే ఈ అవార్డులు కొన్ని సినిమాలకు రాకపోవడానికి, మంచి సినిమాలకి రాకపోవడానికి కారణం అని ఒక్క మాటలో చెప్పగలుగుతారు మీరు? బాలకృష్ణ అని చెప్పి నేను అన్నాను, ఆయనకి అసలు ఏం తెలియదు, అసలు కూర్చొని అనౌన్స్ చేశాడు అంతే. ఈ జ్యూరీ వాళ్ళు అను గవర్నమెంట్లో ఏదో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు చేసింది తప్ప. బాలకృష్ణ సినిమాకే వచ్చాయి కదా 9 అవార్డులు అని, ఇంకా ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు సార్, జనాలు తెలుసు ఆల్రెడీ. అంటే మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ నా సినిమాకి రాలేదని చెప్పి బాధ తప్పితే వేరే ఏం లేదు సార్, ఇంకోటి మీద కామెంట్ నాకు అవసరం లేదు. పోనీ నా దానిలో అబ్యూసింగ్ డైలాగులు ఉన్నాయా, లేకపోతే వల్గారిటీ ఉందా, లేకపోతే బ్లడ్ ఎక్కువ ఉందా, ఏముంది చెప్పండి. ఇప్పుడు లెజెండ్ సినిమాతో పోలిస్తే దానిలో ఉన్న ఫైట్లు కానీ, లేకపోతే రేసుగురంలో ఉన్న ఫైట్లు చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. మీరు 2 సినిమాలు చూసే ఉంటారు కదా, అవును, మీరే చెప్పండి ఏ సినిమాకి ఇవ్వచ్చు ఏ సినిమాకి ఇవ్వకూడదు, మీరే చెప్పండి. లేకపోతే మనం చూశారు, లేకపోతే రుద్రమదేవి చూశారు, చరిత్ర సినిమా. రుద్రమదేవి అనేది మా చిన్నప్పుడు మేము సోషల్లో చదువుకున్న సినిమా. ఓకే, చదువుకున్నది సినిమాలో చూసాం, సినిమాలో కొన్ని కొన్ని మార్చి ఆడియన్కి అర్థమయ్యేలాగా తీస్తాడు. ఓకే, మీరు ఇంతకుముందు ఒక పాయింట్ రేజ్